ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలను మిస్ ఇండియా భావన సందడి చేశారు. శనివారం కళాశాలలో ఫెమినా స్లాష్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోటి మొక్కల ఛాలెంజ్ లో భాగంగా కళాశాల ప్రాంగణంలో మొదటి మొక్కను నాటారు. కోటి మొక్కలు నాటాలన్నదే తన లక్ష్యమని మిస్ ఇండియా భావన అన్నారు. గ్లోబల్ వార్మింగ్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆమె సూచించారు. మిస్ యూనివర్స్ కిరీటం గెలుపొందేందుకు కూడా కృషి చేస్తానని వెల్లడించారు. సైంటిస్ట్ అవ్వడమే తన లక్ష్యమని, మహిళా సాధికారత, గృహహింస నిరోధానికి సమాజ సేవ చేసేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని తెలియజేశారు. చదువు పూర్తయిన అనంతరం భవిష్యత్తులో సినీ రంగంలో కూడా అడుగు పెడతానని భావన స్పష్టం చేశారు. తన సక్సెస్ వెనుక తన తల్లిదండ్రులు గోపీకృష్ణ, లక్ష్మీల ప్రోత్సాహం ఎంతో ఉందని చెప్పారు. మిస్సెస్ ఇండియా రైజింగ్ స్టార్ డాక్టర్ సుప్రజా చౌదరి తనకు స్ఫూర్తి అని ఈ సందర్భంగా మిస్ ఇండియా భావన తెలిపారు. ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి ప్రిన్సిపల్ గారు రవి గారికి, వినయ్ గారికి అండ్ మా మల్లిక మ్యామ్ గారికి చాలా థ్యాంక్స్. నా ఎయిమ్ అయినటువంటి కోటి మొక్కలు ఈ రోజే స్టార్ట్ చేస్తున్నాము అండ్ వీరందరి సపోర్ట్ తోటి ఇంకా ఇంకా చాలా ముందుకు వెళ్ళి మంచిగా పబ్లిక్ లోకి రీచ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ. This is C. Bhavna, the winner of Miss India Iconic Diva 2023. So, ఈ వచ్చినటువంటి నా ఈ క్రౌన్ తో ఓన్లీ నా కోసమే కాకుండా సొసైటీకి యూజ్ చేయాలనేది నా ఎయిమ్. కమ్యూనిటీ సర్వీస్ అండ్ ఎలాంటి సర్వీస్ అయినా చేయడానికి యూజ్ చేయడానికి ఐఎమ్ రెడీ ఫర్ దాట్. అండ్ కోటి మొక్కలు అనే ఒక ఛాలెంజ్ ని ఈ రోజు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు ఇంకొంతమందిని నాటేలాగా చేసి ప్రతి ఒక్కరు కూడాను గ్లోబల్ వార్మింగ్ ని మొత్తాన్ని అయితే తగ్గించలేము, కానీ మనం మన వంతు ప్రయత్నం చేయొచ్చు తగ్గించడానికి. చిన్నప్పటి నుంచి కూడాను నాకు మోడలింగ్ వైపు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ప్యాషన్ తోటి నాకు మోడలింగ్ కావాల్సిన అవసరాలన్నిటినీ కూడాను బయటకు వెళ్ళి తీసుకురావటం, అవన్నీ కలెక్ట్ చేసుకొని రన్వే షోస్ లో, ఫ్యాషన్ షోస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఇప్పుడు ఇంత పెద్ద స్టేజ్ లో అవకాశాన్ని దక్కించుకోగలిగాను. అండ్ ముంబైలో కేజేఎం డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ప్రజెంట్ మిస్ ఇండియా ఐకానిక్ దివా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పేజెంట్ లో టోటల్ 1000 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1000 మెంబర్స్ లో అవుట్ ఆఫ్ 20 మెంబర్స్ ని టాప్ 20గా తీసుకొని వాళ్ళకి గ్రూమింగ్ చేసి ఇంకా ఈ టాప్ 20 మెంబర్స్ కి 25th of March ఫినాలే జరిగింది. 25th న టోటల్ 5 రౌండ్స్ జరిగాయి. ఇంట్రొడక్షన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్ అండ్ 3 వాక్స్. అన్నిట్లో కూడాను బెస్ట్ ఇచ్చి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్ లో మంచిగా స్కోర్ చేసి ఎస్ విన్ అయ్యాను. రియల్లీ హ్యాపీ, రియల్లీ ప్రౌడ్ అండ్ నారాయణ ఇన్స్టిట్యూషన్స్ కి కూడా చాలా థ్యాంక్స్ నాకు నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఇంకా ఈ ఆపర్చునిటీని నా ఎయిమ్ అయినటువంటి కోటి మొక్కలు ఛాలెంజ్ ఈ రోజు స్టార్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మా పేరెంట్స్, నేను ట్రెడిషనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మా పేరెంట్స్ చాలా ఎంకరేజ్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. నార్మల్గా ఏంటంటే ఎడ్యుకేషన్ వైపు మాత్రమే పేరెంట్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు, బట్ రియల్లీ ఐఎమ్ వెరీ లక్కీ అండ్ ఫార్చునేట్. కుందనపు బొమ్మకే కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిల్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.